Let's make this fast. The Devil All the Time film by Antonio Campos. Crime thriller మాత్రమే కాదు. ఇందులో వార్ ఉంది, లవ్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, ఫ్యామిలీ డ్రామా ఉంది, క్రైమ్ ఉంది, దానిపై వాళ్ళందరినీ ఎక్కించుకునే సైకో షేడ్ ఉంది, రివెంజ్ ఉంది, ప్రభుపై నమ్మకం అతిగా ఉంది, బలిదానాలు లిమిట్కి మించుంది, ప్రభువుని చాలా డిఫరెంట్గా ప్రసన్నం చేసుకునే ఐడియా ఉంది, స్క్రూ డ్రైవర్, పేపర్ బ్యాగ్స్ వంటి మంచి వెపన్స్ ఉన్నాయి, తండ్రి కొడుకుల అనుబంధం, అన్నాచెల్లెల అనురాగం, భార్యాభర్తల అపురూపమైన ప్రేమ అన్నీ ఉంటాయి. ముఖ్యంగా లాట్స్ ఆఫ్ గన్స్ అండ్ బుల్లెట్స్ ఉంటాయి. సినిమాకి ద గన్ ఆల్ ద టైమ్ అని పేరు పెట్టాల్సింది, బాగా సెట్ అయ్యేది. మర్చిపోయా, మూవీలో మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ జాక్ అనే కుక్ ఉంటుంది. అండ్ గన్ కంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, చికెన్ లివర్ ఫ్రై. ఈ సినిమాలో నటించిన వారు స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్ అండ్ వింటర్ సోల్జర్. స్పైడర్ మ్యాన్కి తగ్గట్టు స్పైడర్స్ ఉన్నాయి, వింటర్ సోల్జర్కి తగ్గట్టు గన్స్ ఉన్నాయి, బ్యాట్మ్యాన్కి తగ్గట్టు ఎందుకులే. టామ్ హాలాండ్ ప్రొటాగనిస్ట్గా ఫేస్లో కసితో అమాయకత్వంతో చంపేశాడు, గన్తో చంపేశాడు. బ్యాటిన్సన్ అయితే ఆ లుక్స్తో చించేశాడు. తన యాక్టింగ్ అంటారా. KFC so good Wednesdays. Sebastian Stan gar acting kuda. ఈ స్టోరీ చాలా ప్రశాంతమైన కంట్రీ సైడ్ క్రైమ్ థ్రిల్లర్. డొనాల్డ్ రే పోలాక్ గారు రాసిన నోవెల్ స్టోరీని అడాప్ట్ చేసి అతనే వాయిస్ నెరేషన్పై మూవీ రిలీజ్ చేశారు. మూవీ చూసేటప్పుడు మన ఫీలింగ్స్ ఏడుపు, బాధ, కసి. మూవీ అంతా చాలా స్లోగా ఉన్నా క్లైమాక్స్ టైంకి ఏం జరుగుతుందనే థ్రిల్, మనం అనుకున్న జరగకుంటే చాలరా బాబు అనే సస్పెన్స్. మూవీ ట్యాగ్ కూడా స్టోరీకి భలే సూట్ అయింది, ఎవ్రీ వన్ ఎండ్స్ అప్ ఇన్ ద సేమ్ డ్యామ్ ప్లేస్. నాకైతే చాలా నచ్చింది. ఇట్స్ అ వర్త్ వాచ్ ఫిలిం, నెట్ఫ్లిక్స్లో ఉంది, చూసేయండి. అండ్ ఫైనల్లీ ఒక క్వశ్చన్, ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన వారిలో ఒక ప్రముఖ నటుడు ఉన్నాడు, అతనెవరు? కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ స్టారుష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.